సమస్యను నిర్వర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని రజకులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో తమ వినతులను రజకులు ప్రభుత్వానికి అందజేశారు. గత బడ్జెట్లో కేటాయించిన డబ్బులను విడుదల చేయలేదని ఆరోపించారు. ఇక రజకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సమస్యలను పరిష్కరించడం లేదంటే కూడా రజకులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళనకు దిగారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ని కలిసి కూడా తమ సమస్యను అయితే విన్నవించారు. ఏదైతే గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను కేటాయించినప్పటికీ కూడా బడ్జెట్ కూడా ఇప్పటివరకు కూడా ఏదైతే దాన్ని విడుదల చేయలేదని అయితే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కూడా రాబోయేటువంటి బడ్జెట్లో కూడా తమకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించుతామని ఆదుకోవాలని అయితే వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మా దగ్గర కొంతమంది రజక సంఘం నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పండి బ్రదర్, ఏంది మీ సమస్య, ఏంది ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈరోజు అన్ని జిల్లా కార్యాలయాల్లో వినతి పత్రాలు, ఎందుకంటే రజక ఫెడరేషన్ ద్వారా వచ్చే నిధులు ఇప్పటివరకు ప్రతి రజకునికి అందడం లేదు కాబట్టి ఈరోజు ప్రతి గ్రామాన కానీ ప్రతి జిల్లాల నుండి గ్రామాన కూడా ఇలాంటి వినతి పత్రాలు ఎంఆర్ఓ దగ్గర నుండి మొదలుకొని ఆర్డీఓల వరకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మేము ఈరోజు జిల్లా వ్యాప్తంగా మేము చెప్పుకుంటున్నాము. ఆర్థిక సహాయం కింద బడ్జెట్లో కాకుండా వీధిగా ఇంతకుముందు సొసైటీ రుణాలు ఏర్పాటు చేసి దానికి ఇప్పటివరకు 250 కోట్లు కేటాయించినా కానీ ఇప్పటిదాకా ఎవరికి అందని దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు వృత్తిపైన ఆధారపడి బతికే వారికి ప్రమాదాలు జరుగుతున్నా కానీ వారికి దోబిఘాట్లు ఇప్పటికీ లేక కొంతమంది అవస్థలకు గురవుతున్నారు, కొంతమంది వృత్తిని కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇప్పటి గతంలో కూడా ప్రభుత్వం అనేక ఏదైతే హామీలు ఇచ్చింది, రజకులను ఆదుకుంటాం, రజకులకు ఏదైతే సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పి చెప్పింది. ఏదైతే ఇస్త్రీ పెట్టెలకు సంబంధించి గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు కావచ్చు, ఇంకా వేరే వేరే ఘాట్లు దోబిఘాట్లు కట్టుకున్న వాళ్ళు కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటి ఎక్కడ కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. ప్రేమ్ మీరు ఏం కోరుకుంటారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ రజక ఉత్తర్ధారణ సంఘం నుండి మాకు కేటాయించిన బడ్జెట్ 250 కోట్లు ఇవరకు బడ్జెట్ కేటాయించారు. కరెంటు అన్నారు, కరెంటు సరిగ్గా ఇవ్వటం లేదు. మా ఇస్త్రీ పెట్టాలన్న ఇస్త్రీ పెట్టాలు ఇవ్వటం లేదు. దోబిగాడ దోబిగాడ ఏ కలెక్టర్ ఎక్కడ ఏ ఆఫీస్ పోయినా మమ్మల్ని వెనకబడే తరగతులకనే వేణిస్తారు. కాబట్టి మా రజకులను కొంచెం ముందు మమ్మల్ని గుర్తించి మాకు కొంచెం సాయం చేయగలరని మా రజక ఉత్తర్ధారణ సంఘం నుండి కోరుతున్నాం. భవిష్యత్తులో కూడా ఎట్లా ఉంటుందో అంటే ఇప్పుడు 250 కోట్లు ఇప్పుడు మార్చి 24 కేటాయిస్తున్నారు బడ్జెట్. ఆ బడ్జెట్లో మన ఫెడరేషన్ సొసైటీ లోన్లు ఇస్తానని ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతున్నాయి. సొసైటీ లోన్ లేదు, ఏం లేవు. మాకు రజకులు అనేది కోల్పోతున్నాం. ఒక్కొక్క రజకుడు 40 సంవత్సరాలు రాగానే పని చేయలేకపోతున్నాడు. రైట్. ఇదైతే రజకు సంఘం నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే గతంలో బడ్జెట్లో కేటాయించినటువంటి డబ్బులు ఇప్పటివరకు కూడా ఖర్చు పెట్టలేదు, విడుదల చేయలేదు అయితే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం రజకుల విషయంలో నెరవేర్చలేదని, ఇప్పటికైనా కూడా ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనైనా ప్రత్యేకంగా కూడా తమకు బడ్జెట్ కేటాయించి రజకులను ఆదుకునే విధంగా కూడా ప్రత్యేకంగా కూడా రజకులకు సబ్సిడీ కింద కూడా రుణాలు ఇచ్చే విధంగా కూడా అదేవిధంగా కూడా దళిత బంధు కూడా తమకు అమలు చేయాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సారేతో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.